그래. 인제. నీకు ఆల్రెడీ ఆడున్న ఫ్లెక్స్ తీసిరు ఒకటి. అన్నా అన్న ఇప్పుడే ఏం చేయి అజయ్ ఎవరు మధ్యన అందరు ముందు రాని ఫ్యామిలీ దిగకండి. మినిమల్ రాలేదు జూనియర్ ఇండియన్ ఫ్లెక్సీ తొలగించేశారు. బాలకృష్ణ గారు చెప్తేనే తీసేస్తామని చెప్పి కూడా చెప్తున్నారు అక్కడ ఎన్టీఆర్ ఘాట్ల హైదరాబాద్. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగిస్తే ఎవడ తీయమన్నా అడిగాను. ఊడిపోయిన ఇంటర్ కానీ ఊడిందా? వాళ్ళ నీచాతి నీచమైన బుద్ధి ఎన్టీ రావు పేరు చెప్పి భజన చేసుకునేటువంటి కుటుంబ సభ్యులు ఎన్టీ రావుని పెద్ద ఎన్టీఆర్నేమో చంద్రబాబు కోసం దించారు. జూనియర్ ఎన్టీఆర్ని సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడు కోసం ఈ లోకేష్ పొప్పుగడి కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. ఇటువంటి బాలకృష్ణలో ఇటువంటి చంద్రబాబు నాయుడు 1000 మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటర్ కూడా పేర్లేదు. వచ్చే ఎన్నికల్లో కొడాలనానికి డిపాజిట్లు కూడా రావు అని చెప్పేసి టీడీపీ నేతలు ఇవాళ సభ ద్వారా మేము ప్రూవ్ చేస్తామని చెప్పి టీడీపీ నేతలు చంద్రబాబు 2014 ఎన్నికల ముందు 3 సభలు పెట్టాడు గుడి వాళ్ళు. అప్పుడు కూడా ఏ సొల్లు కబుర్లు కాకపోతే పోటీ చేసే అభ్యర్థులు మారారు. వచ్చి ప్రగల్భాలు చెప్పే సొల్లుగాళ్ళు మారారు. 2019 ఎన్నికల్లో కూడా కొడాలనానికి డిపాజిట్ లేకుండా చేస్తాను 3 మీటింగులు పెట్టి ఇటువంటి సొల్లు కబుర్లు ఈ సొల్లునా కొడుకులు సొల్లు పోరాణని చెప్పారు. మళ్ళీ 2024 వచ్చింది, మళ్ళీ అభ్యర్థులు మారారు, మళ్ళీ మాట్లాడేవాళ్ళు మారారు. ఈ గుంటనక్క మాత్రం వీడు ఎట్టాగా ఉన్నాడు. ఇప్పుడు 2 మీటింగులు అయినాయి, ఇది 3వ మీటింగ్ పెడతాడు ఎన్నికల్లోపు నా ఊడిపోయిన ఇంటర్ కూడా పేర్లేరు. కృష్ణా జిల్లాలో వైసీపీ ఖాళీ అయిపోతున్నాం కూడా ఎక్కడ పెట్టుకోమనండి? బాబు కొడుకులు ఇద్దరు పుస్తకాలు పెట్టుకుంటారు కదా ఎర్ర బుక్కులు, అక్కడ పెట్టుకోమనండి. బాబు కొడుకులు ఎర్ర బుక్కునే చించి తోసుకోమని చెప్పి కదా వీళ్ళని కూడా ఎక్కడ చోటు తోసుకోమని చెప్పండి. అసలు చంద్రబాబు గుడి వాళ్ళు ఎవడొస్తాడు?
చంద్రబాబు గుడివాళ్ళ పట్టించుకున్నవాడు వాడు దొంగ 420 గాడు అని తెలియదు మా గుడివాళ్ళలో. మాకు ఎన్టీ రామారావుని అంత మహన్నతుడిని పార్టీ నుంచి తొలగించి ముఖ్యమంత్రి పదవి కొట్టేసి మా ప్రాంతం వాడిని శంఖనాకి ఇచ్చేసినటువంటి వెధవీడు అని తెలియదు. వీడికి ఎవడొస్తాడు? చంద్రబాబు నాయుడికి జనం వస్తారా? లక్ష మందితో టీడీపీ నాయకులు చెప్తున్నారు కదా, 1.5 లక్షలు అన్నారు, ఇప్పుడు లక్షకు వచ్చారా? అది మొన్న వాళ్ళే పార్టీ మీటింగ్ పెట్టి 2 లక్షల మంది జనం అన్నారు, ఇప్పుడు లక్షకు వచ్చారా? అక్కడ తీసుకున్న ల్యాండ్ ఎంత చూసారా మీరు? 22 ఎకరాలు పొలం తీసుకున్నారు, దాంట్లో 9 ఎకరాలు పార్కింగ్ పెట్టారు, 5 ఎకరాలు డయాస్ చేశారు, 5000 కుర్చీలు వేశారు, లక్ష మంది వస్తారా? ఇప్పుడు వెళ్ళి లెక్కేటట్టు కుర్చీలు 5000 ఒకటో కుర్చీ ఉంటే నేను గుడివాడ వెళ్ళిపోతా. మీరు వెళ్ళా లెక్కేటండి మీడియా వాళ్ళు. 22 ఎకరాలు ల్యాండ్, 7 ఎకరాలు పార్కింగ్, 9 ఎకరాలు పార్కింగ్, 5 ఎకరాలు ఏమో డయాస్ అంట, ఆయన సెక్యూరిటీ అంట, వేసి 5000 కుర్చీలు వేసి 1 లక్ష మంది వస్తారు. 5000 కుర్చీలు 1 లక్ష మంది కూర్చుంటారు, అంటే ఒక్కొక్క కుర్చీలో 10 మందిని కూర్చోబెడతారు. ఏంటి ఇవన్నీ సొల్లు కాబట్టి 5000 మందికి అక్కడ ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు మాట్లాడే 3000 మంది ఉంటారు. చంద్రబాబుకి ఆయన ఋత్విక్ రోషన్ ఏంటి? ఓ జగబడి వచ్చేటకి ఈ సొల్లు కానీ నా చిన్నప్పటి నుంచి చూసి సొల్లు కబుర్లు సొల్లు పురాణం ఇవన్నీ ఈయన వాళ్ళ చెవుల్లో నుంచి రక్తం గారింది. చంద్రబాబుని పట్టించుకున్నాడు గుడివాళ్ళు ఎవడు ఉండడు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను టీవీలో నువ్వే టీవీ ఎన్టీవీ నిన్ను తీసేస్తే నువ్వు ఎక్కడ చేరుతావు? ఏదో ఛానల్ చేరవా? ఇంటికాడ కూర్చుంటావా? ఆయన వేరే చోటుకి వెళ్ళమని వెళ్ళారు, ఆయన చెబుతున్నాడు కదా. ఎవరు వెళ్ళారు? ఎవరు వెళ్ళింది? ఎవరు? నేను కూడా వెళ్ళా. ఎందుకన్నా మనందరం కలిసి ఉన్నాం కదా, కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి. అవునయ్య ఆయన తీసేసాడు, మేము ఉన్నామని అడుగుతాం. తీకేసేది మేం కాదు కదా, కలిసి ఉన్నాము అన్ని చోట్ల. ఇప్పుడు దాకా కలిసి ఉన్నాం కదా, కలిసి ఉన్నాం, తొందరపడమా కానీ చోటాకి వెళ్తాం. మరి ఎవరు వెళ్తారు? అది ఎవరు వెళ్తారు? జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇస్తానంటే నాకు వద్దు, జనసేన తెలుగుదేశం మాది వెళ్ళదు, ఏ పార్టీకి వస్తే సీట్ ఆ పార్టీలో చేరుతామని చెప్పి వెళ్ళేవాళ్ళు ఎవడు ఉన్నాడు? అది జగన్మోహన్ రెడ్డి గారు పీకేసిన వాళ్ళు తప్పించి పక్కన పెట్టిన వాళ్ళు తప్పించి ఎవరు వెళ్ళారు చెప్పండి, ఒక పేరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు నేను సీట్ ఇవ్వను నీకు బాగాలేదు అని చెప్పిన వాళ్ళు తప్పించి ఎవరు వెళ్ళారు చెప్పండి, ఒకటి పేరు చెప్పండి. లేదు లేదు మాకు చంద్రబాబు దగ్గరికే వెళ్తామని చెప్పి వెళ్ళినాడు ఎవడు? ఒకటి పేరు చెప్పండి. ఈ కేసిన వాళ్ళు మిమ్మల్ని ఒక ఛానల్లో పీకెత్తి ఇంకో ఛానల్కి వెళ్ళరా? ఉద్యోగం మానేసి ఇంటికాడ కూర్చుంటారా? వాళ్ళకి అప్పుడే చెప్పాడు అసెంబ్లీ అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము తీసుకెళ్ళి లోపల తీసుకెళ్ళి సర్లే చూస్తానని చెప్పమంటే నేను సీట్ ఉన్నాను. మీరు రామాయణం ఎంత రాముడు సీత ఏమవుద్దని నేనేం చెబుతా? కాదు 4 ఏళ్ళు వాళ్ళ నలుగురికి అసెంబ్లీ జరుగుతూ ఉండగా ఓటేసే ముందు నలుగురిని తీసుకెళ్ళి ముఖ్యమంత్రితో మాట్లాడిచ్చారా? మాట్లాడితే నేను సీట్ ఇవ్వలేను మీకు, మీరు గబువులే పలికిపోయారని చెప్పి చెప్పాడా? వాళ్ళే బయటకు వచ్చి చెప్పారా నాకు సీట్ ఇవ్వనన్నాడు అందుకని చెప్పి మేము వేసామని చెప్పి. మళ్ళీ రామాయణ వంతిని రాముడు సీత ఏమవుతుందంటే అప్పుడు నలుగురైనా ఇప్పుడు నలుగురైనా ఎప్పుడు నలుగురైనా జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇవ్వను. ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసిన ఒకే ఒక డీటీసీబీ మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్య ఇన్ఫ్రావర్ ఎస్జీఆర్ హైట్స్ ఎట్ షాద్నగర్ టౌన్ 1200 SFT లో ఇల్లు కూడా కట్టేస్తున్నారు. 70% బ్యాంక్ లోన్ అవైలబుల్. కాంట్రాక్ట్ నెంబర్ 8297044545.